వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సమత ఆర్ట్స్ థియేటర్ ప్రజ్వలిత తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెలుగు నాటకరంగ దినోత్సవం జరుగుతుందన్నారు. సోమవారం టాలెంట్ ఎక్స్ప్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా తొలిగా అనీతరుడు పుస్తక పరిచయ సభ జరుగుతుందని, తరువాత మానవరాజ్యంలో సాంఘిక నాటిక ప్రదర్శిస్తున్నట్లు ఎం రామలింగేశ్వరరావు తెలిపారు. సాంఘిక నాటక రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలను సృష్టించిన సమత ఆర్ట్స్ థియేటర్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ముట్టడిలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుందని కనపత్తి బాబురావు తెలిపారు. 16/4/2024 తెలుగు రంగస్థల దినోత్సవ సందర్భంగా రామకృష్ణ కవి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటల నుండి 1-2 కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజ్వలత మరియు సమత ఆర్ట్స్ ఆధ్వర్యంలో మొదటగా ప్రముఖ రచయిత మువ్వా శ్రీనివాసరావు గారు రచించినటువంటి సమాంతర ఛాయలు కానీ, సిక్స్త్ ఎలిమెంట్ కానీ, ఈ ఆయన రచనల మీదుగా శ్రోతల నుండి ఫీడ్బ్యాక్ తెప్పించి అవన్నీ క్రోడీకరించి అనితరుడు అని ఒక పుస్తకం తయారు చేయడం జరిగింది. ఆ పుస్తకం మీద, ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తూ ఆ పుస్తకం మీద విశ్లేషణ మీద గుమ్మా సాంబశివరావు గారు, జుగాష్విల్లు గారు, అలాగే కనపర్తి బాబురావు గారు, గరికపాటి సుబ్బారావు గారు మొదలైన పెద్దలు ఆ పుస్తకం మీద విశ్లేషణ చేస్తారు. అనంతరం ముట్టడి నాటక రచయిత పి ప్రకాష్ రచన దర్శకత్వం వహిస్తున్న మానవరాజ్యంలో అనే నాటక ప్రదర్శన జరుగుతుందన్నారు. డాక్టర్ బెల్లంకొండ వెంకట్, కనపత్తి మధుకర్, వేము రామరాజు, నాగం రమేష్, గుంటుపుల్లి వసంతయామిని, బుగ్గే శ్రీరామ్, అద్దంకి శ్రీనివాస్ తదితరులు నాటికలో నటిస్తున్నట్లు చెప్పారు. 16/4/24 అదే రోజు ఈ సాహిత్య సభ అనంతరం 6:30 ముట్టడి నాటకం ప్రదర్శించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. నాటక రంగ చరిత్రలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంచలనాలు సృష్టించిన సమత ఆర్ట్ థియేటర్స్ 45వ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టాం. దీని నిర్వహణ కనపర్తి బాబురావు గారు, ముట్టడి ప్రకాష్ గారు చేస్తారు. ఈ ఆర్టిస్టులందరూ వచ్చి ఈ చిరు సత్కారం పొందుతారు. ఆ తర్వాత 7:45 అదే ముట్టడి రచయిత గారు రచించిన మానవరాజ్యంలో అనే నాటిక ప్రదర్శింపబడుతుంది. మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరకాల స్వప్నాన్ని సాకారం చేయాలి. ఇది నాటిక యొక్క సందేశం. దీన్నే మరొక విధంగా చెప్పాలంటే, శతాబ్దాలుగా మానవరాజ్యంలో కొనసాగుతున్న అతి దుర్మార్గంగా కొనసాగుతున్న కుల వ్యవస్థని నిర్మూలించాలి. ఈ దానవరాజ్యంలో ఈ దానవరాజ్యాన్ని నిర్మూలించి మానవరాజ్యాన్ని, పరిపూర్ణమైన మానవరాజ్యాన్ని సాధించడానికి ఎందరో మహనీయులు కృషి చేశారు. పూలే, అంబేద్కర్, శ్రీశ్రీ, జాషువా, గురజాడ, కందుకూరి, కవిరాజు త్రిపురనేని, మన బొల్లిమత శివరామకృష్ణ, ఎందరో ఈ మానవరాజ్య స్థాపన కోసం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెనాలి ప్రాంతంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించారు. సుల్తాన్బాద్ నుంచి మార్కెట్ వరకు భారీ ర్యాలీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ తెనాలి విజయవాడ రహదారి 4 నెలల్లో విస్తరిస్తామని, తెనాలిలో రైతులకు నీరందించేందుకు పంట కాల్వలను సక్రమంగా నిర్వహించడం, కొల్లిపరలో మరొక యార్డు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా నాదెండ్ల మనోహర్ ఎంతో అభివృద్ధి చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సహకారంతో నాదెండ్ల మనోహర్ విజయం కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ప్రజలను తీవ్రంగా వేధించారని, వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని తెలిపారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ని గెలిపించుకోవాలని కోరారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు నిజాయితీ పరులని, వారిని భారీ ఆధిక్యతతో గెలిపించుకోవాలని తెలిపారు. జగన్ వచ్చి రాగానే చేసింది,
450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరైనా సరే ప్రజల కోసం పాటు పడుతున్నావు అనేది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం. 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా. ఏదన్నా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప. మన కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవారి పాలెంలో అర్ధరాత్రి రైతుల పొలాల నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది. అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి, ఆడబిడ్డలకు అండగా ఉంటానన్న వ్యక్తి, అతను సీఎం కాదు, సారా వ్యాపారి అయిపోయాడు. అతను సారా వ్యాపారి, 16 కంపెనీలు పెట్టి అందులో 3 కంపెనీలు తన సొంత మనుషులవే. అన్ని వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి. మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో బతకాలని నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం. నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను, వ్యసనాలకి పాల్గొనని ఎంకరేజ్ చేయను. నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్, బ్రాండీ మీద ట్యాక్స్, నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు. వ్యసనాల వల్ల ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా. ఈ విధానంలో మనం కోరుకుంటుందో మన ఎవరు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. నేను కల్తీ మందు కాదు, కనీసం ఆరోగ్యం పాడవని మందన్న కనీసం 10 సంవత్సరాల్లో పాడవలసింది. వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది. అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకండి అని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తానని మాట్లాడుతున్న వైసీపీ నాయకులు, అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా, మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా ముఖ్యమంత్రి ఒకసారి మీరు లోపల చూసుకుని మాట్లాడుకున్న విషయం. ఒకప్పుడు ఇసుక రీచ్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుల కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్ళేది. రీచ్లో కొన్ని చోట్ల ఉత్తర గోదావరి మనకి తూర్పు గోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరీ అమ్ముకునే వాళ్ళు చాలా మందికి, కుటుంబాలకి 10 కుటుంబాలు ఉపాధికి వచ్చేది, వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట. అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపద అంతా ఒక్కటి చోట కేంద్రీకృతం అయిపోయింది. ఒక్కడి దగ్గర సమస్య, ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరికపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటా ఉంటాడు ఎవడైనా సరే. ఒకడికి డబ్బు వస్తే పర్లా, నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని కాల రాస్తామంటే నేను కింద పడి కాలుతో తొక్కేస్తాను, గుర్తుపెట్టుకోండి ఎవరైనా. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజుల్లో తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసే తట్ల మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి, దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు, మీకు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించాలనేదే మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి, వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం, మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం, మీరు బెంబేలు పడకూడదు. ప్రజ మనకి రేపొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా, ఇంట్లో ఆడపడుచులు తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో. అంగన్వాడీ కార్యకర్తల్ని అన్యాయంగా గుర్తించాడు, ప్రామిస్ చేసి మరి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనా అంటే అంగన్వాడీ కార్యకర్తల్ని
అమానుషంగా గుర్తించిన వ్యక్తి జగన్. అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగుల దగ్గరికి వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు, మాకు సరెండర్ లీవ్స్ కానీ డిఏలు కానీ డిఏలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏమీ మాకు రావట్లేదు, ఏ విధంగా మాకు రావట్లేదు, 70,000 కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం, ఇలాంటి ప్రభుత్వం ఉంది, కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను. నేను పోలీసు వ్యవస్థను గౌరవించేవాడిని, పోలీసు వ్యవస్థను వాడుకునే వ్యక్తిని కాదు. సో మీకు మేము మాటిస్తున్నాం, మేము రాగానే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్తో పాటు మీకు అందరు ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం రాగానే 1 నుంచి 5 తారీఖు లోపు మీ ఉద్యోగాలు కానీ మీ టీఏలు కానీ మీ డిఏలు కానీ మీ ఖాతాల్లో పడిపోయేలాగా మేము బలంగా మీకు భరోసా ఇస్తాం. కొలిపల్లి మండలంలో రైతాంగానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి కానీ మనం చాలా రిపేర్ చేయాలి. చిన్న చిన్న చెక్ డ్యాంలు అవసరం, పంట కాలువలు పొడికలు తీయడం, లేదంటే చాలా తొందరగా పూర్తి చేయాల్సిన తక్కువ డబ్బు వెచ్చించి కొన్ని పూర్తి చేయాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ కూడా వెంటనే పూర్తి చేయడానికి పూర్తి ఫోకస్ పెడతాం. రైతాంగానికి రైతు భరోసా కేంద్రాల్లో తప్పుడు రైతు భరోసా కేంద్రాలు కాకుండా నిజంగా పనిచేసే ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో మన తెనాల నుంచే మొదలు పెడతాం. నా దీంట్లో మనోహర్ గారి నాయకత్వంలో మొదలు పెడతాం. మీరు అధికారం ఇస్తే సంతోషంగా బాధ్యతలతో మేము పనిచేస్తాం, అధికారం ఇవ్వకపోతే ఇంకా బాధ్యతతో పనిచేస్తాం, అంతే, రెండింటికి కొంచెం వేరే తేడా. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీరు మేము మీకు అండగా ఉంటాం, మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బలం ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గానికి అంత బలమైన భద్రత కల్పిస్తాం. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు లెక్క పెట్టుకోవాలి, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హుస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు, పరిపాలిస్తే ఒక టైలర్ ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈదులు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు, ఇంకిలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం, మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు, తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు, నంది వెలుగు పెదరావు 4-lane highwayని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టు పట్టుకుంటే వదలు పట్టు వదలని విక్రమార్కుడు, ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తున్న వ్యక్తి, ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4-lane highwayని చాలా తక్కువ కాలంలో పూర్తి చేస్తాం, అమరావతిని రాజధాని చేస్తున్నామని మా అందరి వాగ్దానం మేము మాటిచ్చాం. దాంతోపాటు మన నంది వెలుగు పెదరావూరు 4-lane highwayని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్ లాగా వదిలేయకుండా అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్ చేస్తాం. అలాగే తెనాలికి ప్రధానమైన సమస్యలకి మనకి నాదెండ్ల మనోహర్ గారు రేపు పొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన వెంటనే కొల్లిపర్లలో కృష్ణా నది పైన చెక్ డ్యామ్ ని పూర్తి చేస్తాం. నదీ పరివాహక ప్రాంత ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు, ముంపు గ్రామాల్లో చెల్లా చెదురై సరైన వస్తువులు లేక ప్రజలు బాధపడతా ఉన్నారు, వరద ముంపు గ్రామాల్లో సరైన వరదలు వచ్చినప్పుడు కరెంటు కానీ ఆహారం కానీ లభించక అవస్థలు పడతా ఉన్నారు. ప్రతిసారి రిటైనింగ్ వాల్ నిర్మించాలని ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కొల్లిపర్రలో మేము డ్యామ్ నిర్మిస్తాం, మీ మనల్ని పొందుతాం మేము. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ 2004 నుంచి 2014 వరకు చేసిన అభివృద్ధి తప్ప గత 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఇంకా అనేక సమస్యలు పెరిగాయని, కట్టెవరం నుంచి పెదరవూరు వరకు నిర్మించిన రహదారిని మరింత పొడిగించాల్సిన అవసరం ఉందన్నారు. 7 సంవత్సరాల నుంచి నేను పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాను, ఏనాడు కూడా మా స్వార్థం గురించి ఆలోచించలేదు. మేము నిరంతరంగా ఆలోచించేది మన ప్రాంతం, మన ప్రజలు, మన రాష్ట్రం, మన దేశం. ఆయనకి అన్నిటికన్నా ముఖ్యం ప్రధమమైంది మన దేశం. దేశం గురించి ఆలోచించి మీ అందరి కోసం అనేక సందర్భాల్లో ఇబ్బందులు కూడా గురయ్యారు. తెనాలి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు
చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరు తెలుసు. చేసి చూపించాను నేను అభివృద్ధి అంటే ఏంటనేది మన ప్రాంతానికి. రోడ్లు వేశాం, వంతెన నిర్మాణం చేశాం, సంక్షేమం కూడా అదే విధంగా అందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు, 35 కిలోల బియ్యం, అన్నిటికన్నా ముఖ్యం చాలా మందికి గ్యాస్ బండలు కూడా రోజున ఇచ్చాం. ఏనాడు కూడా తగ్గలేదు. నిలబడింది రాజకీయాల్లో 10 మందికి మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా అందే విధంగా చేయాలనే ప్రయత్నం చేశాం. ఈరోజు మీకు మాటిస్తున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు తెనాలకు వచ్చిన సందర్భంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతోంది. మన ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుకు, సోదరుమణికు మనం కంప్యూటర్ ట్రైనింగ్ ఇప్పించాలి, స్కిల్ డెవలప్మెంట్ ఇప్పించాలి. పాదయాత్ర చేస్తున్నప్పుడు మన ఎస్సీ సోదరులు కూడా కోరారు బరియల్ గ్రౌండ్ ఇవ్వని, అందరికీ బరియల్ గ్రౌండ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. బీసీ సోదరులు, మన యాదవులు, పద్మశాలీలు, నాయ బ్రాహ్మణులు, విశ్వ బ్రాహ్మణులు చాలా మంది కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించారు. నేను పవన్ కళ్యాణ్ గారి ముందు మాటిస్తున్నా మీ అందరికి, 100కి 100% మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను. కొలిపర మండలంలో మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పాడండి, ఈ బిల్డింగ్ పగలగొట్టి 15 కోట్ల రూపాయలతోటి కొత్త భవన నిర్మాణం చేస్తా అన్నాడు. చెప్పి 14 నెలలు అయిపోయింది. ఏమైపోయింది జగన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఆమె చెప్పండి. ముస్లింలకు షాదీ ఖానా అన్నారు, ఏమైంది? అదేవిధంగా కొలిపర మండలంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు అన్నాడు. ఉపన్యాసాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, నిజాయితీగా నిలబడాలి, అనుకున్న పనులు చేసి చూపించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను అనేక సందర్భాల్లో తీసుకెళ్ళింది, మన తెనాలి పట్టణంలో, మన నియోజకవర్గంలో ఏ విధంగా గంజాయి భయంకరంగా విస్తరించిందో, లా అండ్ ఆర్డర్ లేకుండా ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో మీ అందరూ చూశారు. ప్రతి కిల్లి కొట్టులోనూ, ప్రతి వీధిలోనూ ఈరోజు గంజాయి సరఫరా జరుగుతోంది. 100కి 100% మేం ప్రభుత్వంలో వచ్చిన వారం రోజుల్లోపే గంజాయి తెనాలు అమ్మే ప్రసక్తే లేదు. ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తీసుకొస్తామని మనస్ఫూర్తిగా నేను మీకు మాటిస్తున్నాను. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను ఉపాధి లేకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేసిందని, తనకి డబ్బు మీద ఆశ లేదని, కీర్తికాంక్షలు లేదు, స్వార్థం లేదు, పవన్ కళ్యాణ్ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా, వచ్చే 30 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయను, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వారాహిని అధిరోహించి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయభేరి మోగించారు.
ఇంత ఘన బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడబెట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండ్ శాండ్ వైన్ మైన్ రూపంలో దోచుకుని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని సోషల్ మీడియాని అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి వారికి ఉన్న ఆలోచనలు అలాగనే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తి కాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక ఆశ తప్పించి సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, 1 రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్త పన్ను రద్దు చేస్తాం, ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వైభవంగా కొనసాగుతున్న బోస్ రోడ్లోని సీతారామ మందిర 92వ వార్షికోత్సవాలు. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.